నమస్కారం. ఒంగోలు న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ ను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. వివరాలు వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అప్పలనాయుడు. పోలీసు సిబ్బందికి సామాజిక బాధ్యత, సంక్షేమంపై దృష్టి పెట్టడం చాలా శుభ పరిణామం. తాలూకా పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి రైస్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. లాక్డౌన్ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ. నగరంలోని ఇస్లాంపేటలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇస్లాంపేటని రెడ్ జోన్ గా ప్రకటించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అప్పలనాయుడు మైనిస్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడ ప్రత్యేక అధికారులని నియమించి కరోనా కేసులను గుర్తించి క్వారంటైన్లకు పంపిస్తున్నామని, వారికి మంచి వైద్యం అందిస్తున్నామని వారు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 38 కేసులు పాజిటివ్ వచ్చాయి. అందులో 23 కేసులు మన ఒంగోలు కార్పొరేషన్గా ఉన్నాయి. ఫస్ట్ కేసు క్వారంటైన్ వచ్చింది, అది అంతపు గారు ఆయనని డిశ్చార్జ్ చేశారు, అంత రాను డిశ్చార్జ్ అయ్యారు. మిగతా ఇస్లాంపేటలోనే మనకి 19 కేసెస్ ఉన్నాయన్నమాట. దానికి కలెక్టర్ గారు స్వయంగా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు నేను చేసి కంటిన్యూస్గా లాస్ట్ 2 డేస్ కూడా వాళ్ళ యొక్క లోకల్ సోషల్లో వాళ్ళ కమ్యూనిటీ నుంచే మెంబర్స్ని కొంచెం యాక్టివ్గా పనిచేసే వాళ్ళని లీడర్స్ని వీళ్ళందరినీ కూడా రిలీజియస్ లీడర్స్ని కూడా తీసుకొని వాళ్ళందరికీ ఒక 2 కమిటీలు వేసారు సార్ అన్నమాట కలెక్టర్ గారు. ఆ 2 కమిటీలు కూడా ఆ విలేజ్ కంప్లీట్ ఇస్లాంపేట అంతా కూడా కంప్లీట్గా లాక్డౌన్లో ఉండి అందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ కోసం కరెక్ట్గా ప్రత్యేకం కూడా రైస్ క్వారంటైన్ సెంటర్లో కూడా ఏర్పాటు చేసి ఎవరెవరికైతే క్వారంటైన్ అవసరమో ఆ మెడికల్ టీం పరిశీలించి వాళ్ళందరినీ కూడా ఈ క్వారంటైన్ సెంటర్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మరియు దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ సహకారంతో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఒంగోలు సొంతపేట ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారిని పారద్రోలుటకు మాగుంట శ్రీనివాసులరెడ్డి సూచన మేరకు మృత్యుంజయ యాగం, ధన్వంతరి హోమం త్వరలో సంతపేట శిరిడి సాయిబాబా మందిరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధానం నందు నిర్వహిస్తున్నట్లు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి తెలియజేశారు. కరోనా ప్రభుత్వం నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం వారి సూచనలు పాటించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పిశాచి పోవటానికి మన ఒంగోలు మాగుంట సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు ఇలా అందరికీ మాస్కులు ఇవ్వండి, ఈ శానిటైజ్ బాటిల్స్ ఇవ్వండి, వాళ్ళందరికీ కూడా జబ్బులు తగ్గుతాయి, చేతులు కడుక్కుంటారు శుభ్రంగా, మాట్లాడే ముందు ఎవరి దగ్గరకు మాట్లాడకుండా మాస్కులు వేసుకుంటే మంచిదని చెప్పేసి ఆయన ఎంతో విశేషంగా ఆనందకరంగా ఈ మా మాస్కులను ఈ శానిటైజర్ బాటిల్స్ మా ఇంటికి పంపించారండి, కాబట్టి వీళ్ళందరూ కూడా ఇలా వినియోగం చేస్తున్నాం. అలానే మన దర్శి ఎమ్మెల్యే గారు లాక్డౌన్ నేపథ్యంలో పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత, సంక్షేమం మీద దృష్టి పెట్టడం చాలా సంతోషంగా ఉందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అన్నారు. Thank you.
స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్ లో పోలీస్ సిబ్బందికి రైస్ బ్యాగులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు సంక్షేమం భద్రత కల్పించడం మన కర్తవ్యమని, ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల ముందు ఉన్న వారికి ఆదర్శంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జగదీష్, సిఐ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. డబల్ 7 9 అమీద్ సార్ ఆల్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ది ఎస్హెచ్ఓ టు ది ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ ఎస్పీ అప్ టు డీజీపీ మేమందరూ కూడా మనకి ఇప్పుడు ఫోర్స్ వెల్ఫేర్ మీద ఫోర్స్ మెంబర్స్ సేఫ్టీ మీద చాలా ప్రయారిటీ ఇస్తూ ఉన్నాము. దానికి భాగంగా అదే సందర్భంగా ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్లో మనకి ఎస్హెచ్ఓ ఆఫ్ తాలూకా పోలీస్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ ట్రైనీ ఐపీఎస్ దే హ్యావ్ అరేంజ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైస్ ఫర్ ది స్టాఫ్ మెంబర్స్. ఇది ఒక వెల్ఫేర్ స్టెప్ కింద మనం తీసుకున్నాము. ఆబ్వియస్లీ ఇది వ్యవహారికంగా కూడా యూస్ పడుతుంది, బయట వెళ్ళి తీసుకోవడానికి ఇప్పుడు అవసరం ఉండదు. ఇది దాదాపుగా చాలా కాలం సరిపోతుంది. అదేవిధంగా కొంత మోటివేషన్ కూడా వస్తుంది, మెనకి ఒక మెసేజ్ వెళ్తుంది దట్ మేము చూసుకుంటూ ఉన్నాము, మేము దాని గురించి జాగ్రత్తగా తీసుకుంటూ ఉన్నాము. సో ఎనీవే ఆల్ ద స్టాఫ్ జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో కర్నూలు రోడ్ కీస్ హై స్కూల్ ఎదురుగా గల యానాది కాలనీలో 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలను 100 కుటుంబాలకు ప్రకాశం జిల్లా ట్రైనింగ్ ఎస్పీ జగదీష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ సూరి ఏడుకొండలు, ఫాస్ట్ ప్రెసిడెంట్ విజేత రమణ, శ్రీహర్షిని కాలేజ్ ప్రిన్సిపల్ దాది ఆంజనేయులు, మాంటిసోరి ప్రకాష్, ప్రతిభా వెంకటేశ్వర్లు మరియు ఇతర జేసీఐ ఒంగోలు సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ పేర్న మండలంలో రెడ్ క్రాస్ తరపున మరి జేసీఐ తరపున అందరికీ రేషన్, కూరగాయలు మరి ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మనకు ఇలాంటి రెడ్ జోన్లో ఎస్పెషల్లీ మాకు పేర్నమాన్యం రాజీవ గురుకల్ప కాలనీ, ఇస్లాంపేట, బండమిట్ల, కొండమిట్ల మరి చీమకుర్తి ఇన్ని ఉన్నాయి. ఒంగోలు టౌన్లో వచ్చేసరికి ఈ 5 మనకు రెడ్ జోన్స్ అనేవి ఉన్నాయి. అక్కడ మనము యాక్సెస్ కంట్రోల్ చాలా స్ట్రిక్ట్గా చేస్తున్నాం. అంటే ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు, ఎవరు కూడా లోపలికి కూడా రాకూడదు, అలాంటి స్ట్రిక్ట్ కంట్రోల్ చేస్తున్నాము. ఈ ఏరియాలో ఉన్నటువంటి నిరుపేదలకు కుటుంబ అవసరాలకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు 100 కుటుంబాలకి ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా ప్రజలందరినీ కోరుతున్నాము, ఇది చాలా క్లిష్ట సమయం కాబట్టి తగు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకునే చెప్పేటటువంటి అన్ని మనం ఫాలో అవ్వాలి. ఇది మీకోసం కాదు, మేము మాత్రమే కాదు, మీ కుటుంబం కోసం, ఈ దేశం కోసం మీరు చేస్తున్న గొప్ప త్యాగ భావించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు స్థానిక ఒంగోలు పట్టణంలోని కర్నూలు రోడ్డు ఉన్నటువంటి యానాది కాలనీలో దాదాపుగా 100 కుటుంబాలకి నిత్య అవసర సరుకులు, మొత్తం దాదాపుగా 13 రకాల ఐటమ్స్, 15-20 రోజులకు సరిపడా ఐటమ్స్ మా జేసీఐ ఒంగోలు ఫాస్ట్ ప్రెసిడెంట్స్ అదేవిధంగా మెంబర్స్ యొక్క సహకారంతో
ఒంగోలు కార్పొరేషన్లో పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధితోటి బాధపడుతూ ఉన్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండండి, క్షేమంగా ఉండండి, ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి ప్రభుత్వం గత 13 రోజుల నుంచి కార్యక్రమం చేపడతా ఉంది. అయినా పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ కుటుంబాలని వాళ్ళ ఆరోగ్యాన్ని వచ్చిన లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న ఈ మున్సిపల్ వర్కర్లు యానాది కుటుంబాలను ఆదుకోమని దాతల్ని కోరాం. ఆ మేరకు స్పందించి జేసీఐ వారు ఈ సహకారం అందించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లాక్డౌన్ కారణంగా నష్టపోయిన బాధితులకి ఆదుకోవడానికి అన్ని సంఘాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో అగ్రహారం ఎక్స్టెన్షన్ దత్తాత్రేయ కాలనీలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ సుభాన్ బి మరియు బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తాన్రావు ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు షేక్ సుభాన్ బి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఆదేశించిన నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లాక్డౌన్ని అందరూ ఇళ్లలోనే ఉండి స్వీయ నియంత్రణ పాటించాలని కాలనీ వాసులకు సూచించారు. బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నారపు మస్తాన్రావు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉన్నంతలో నిరుపేదలకు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మా వంతు ఈ ఆహార పొట్లాలు పంచే కార్యక్రమాన్ని చేపట్టామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టైలర్స్ అసోసియేషన్ జిల్లా కన్వీనర్ ఎస్కే శ్రీనివాస మరియు సభ్యులు వల్లూరు వెంకట్రావు, పోగుల మల్లికార్జునరావు, గంగిరెడ్డి నాగరత్నం, శివలీల, శ్రీ లలిత, సామంతపుడి గోవిందమ్మ, ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలని సుభాన్ బి నా పేరు. మా వంతు సాయం ఈ కరోనాకి ఏదో కొంచెం సాయం చేయాలనిపించి 2 రోజులు వంట చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చాము. ఈరోజు ఇది మా పెద్ద విషయం కాదు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దినచర్య పనులు చేసుకునే వాళ్ళకి ఎవరు తోసిన సాయం వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. కరోనాకి వాళ్ళు ఏమీ పని చేసుకోలేక ఇళ్లలో కూర్చొని ఉన్నారు. ఎవరు ఏం పెడతారా తిందామన్న ఉద్దేశంతో ఉన్న వాళ్ళని ఎవరికి సహాయం వాళ్ళు చేస్తే బాగుంటుంది. మా టైలర్స్ తరపు నుంచి నాకు అనిపించి 2 రోజులు మొన్న ఈ రోజున ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు చాలా మిన్న. ఈ రోజుల్లో ఆడవారు ఇంట్లోనే ఉండి ఇళ్లలో నుంచి తల్లిదండ్రులని బిడ్డల్ని ఎవరిని బయటికి రాని పరిస్థితిలో ఈ రోజున టైలర్ అసోసియేషన్ తరపున లేడీసు ఈ రకంగా వచ్చి అందరికీ పేదవాళ్ళకి సహాయం చేయడం, తన వంతులో ఇచ్చేసుకొని సహాయం చేయడం చాలా గొప్ప విశేషము. ఇంకోటి కరోనా విషయంలో చైనాలో పుట్టి భారతదేశం వ్యాప్తంగా కూడా వ్యాపించింది, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఈ భారతదేశం పేద ప్రజలు ఉన్నటువంటి దేశం. ఈరోజు మరి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో దత్తాత్రేయ కాలనీలో దాదాపు 100 మంది నిరుపేద కుటుంబాలు ఉన్నారు. వాళ్ళ ఆకలికి కూడా పాపం అల్లాడి పోతూ ఉన్నారు. కూలి పనులు లేక, బయటికి వెళ్ళే పరిస్థితులు లేక, హోటల్ లేక, ఈ మన తిండి గింజలకి పోవాలన్నా కూడా కొట్లు లేక చాలా ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేమంతా కూడా కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో మానవ దృక్పథంతో మేము ఈరోజు మేము వాళ్ళకి కొంత బిర్యానీ ప్యాకెట్లని. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ గొర్రపాటి సురేష్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం పారిశుద్ధ్యాన్ని శుభ్రం చేస్తున్న సుమారు 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు మరియు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిభా విద్యా సంస్థల సీఈఓ నల్లూరి జయప్రకాష్, విజన్ గ్రూప్స్ ఎండి హర్నాద్, నిర్మల స్కూల్ ఎండి సురేంద్ర, హకీం, శానిటరీ ఇన్స్పెక్టర్ బాబ్జీ తదితరులు పాల్గొని పంపిణీ చేశారు. మన ఒంగోలు కాదు, మన జిల్లా కాదు, మన దేశం కాదు, యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒకే ఒక సమస్య కరోనా వైరస్, COVID-19. అది ఎంత ప్రమాదం అంటే ఈరోజు మనం మనిషి మాట్లాడుకున్నా కూడా అది ఒక ప్రమాదకరంగా మారే పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో పాపం
మనకి మనం సమాజంలో మనకి వెంకటేశ్వర స్వామి 1 లక్ష రూపాయల వరకు కందుకూరు నియోజకవర్గానికి మేము విరాళం ఇచ్చాం. ఈరోజు కూడా క్విస్కూల్ ఆపోజిట్ కాలనీకి కూడా పండ్లు అలాగే కూరగాయలు సప్లై చేయడం జరిగింది. మా వంతుగా మేము ఈ యొక్క కోవిడ్ని నివారించే కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పి ఈ సమావేశంలో మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి శానిటైజర్స్, మాస్కులు, ఫ్రూట్స్ తీసుకొచ్చారు. 5వ డివిజన్ అయినటువంటి పారిశుద్ధ్య విభాగంలో, ఇది 5వ డివిజన్ అంటారండి, పారిశుద్ధ్య కార్మికులు 5వ డివిజన్లో పనిచేస్తారు. నేను ఇందాకటి వరకు 1 గంట వరకు ఇస్లాంపేటలో పాజిటివ్ ఏరియాల్లో ఇందాక దాకా తిరిగి ఇప్పుడు 1 గంటకి. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్ వద్ద మీడియా సోదరులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సర్వే ఉద్యోగుల సంఘం సెక్రటరీ వందనం, జిల్లా అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ప్రపంచం ఈ కరోనా విపత్తులో ఇరుక్కుపోయి ఇలా జరుగుతున్న ఈ సందర్భంలో మేమేంటంటే మాస్కులు, శానిటైజర్లు ఇవి ఈ సందర్భంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ శానిటైజర్ని, మాస్కుల్ని వీటన్నిటిని ఉపయోగించి వీటి యొక్క సహాయంతో కరోనాను దూరంగా ఉంచవలసిందిగా ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. లాక్డౌన్ నేపథ్యంలో ఒంగోలు స్థానిక తూర్పు క్రిస్టియన్ పాలెంలో మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి శరత్ బాబు, చంటి జగదీష్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం దూరంగా నెక్స్ట్ ఇంకోటి రెడ్ షర్ట్ గారు వెనక సార్ కొంచెం వెళ్ళిపోనండి, ఇంకొంచెం ఇక్కడ తూర్పు క్రిస్టియన్పాలెంలో ఇక్కడ ఉన్నటువంటి లాక్డౌన్ నేపథ్యంలో పనులు కోల్పోయి, ఉపాధి కోల్పోయి రోజువారీ కూలీలుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ మాదిగలకి ఈరోజు కూరగాయల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది ఒక మహమ్మారిలాగా వచ్చి సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు మనమంతా కూడా ఒక స్వీయ నియంత్రణ ద్వారానే దీనికి ఈ కరోనా నిర్మూలనకి ప్రధాన వేదిక అని అనుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన కారణంగా పేద మధ్యతరగతి కుటుంబాల వారు ఇబ్బంది దృష్ట్యా అద్దంకి పట్టణంలోని కొంతమంది దాతలు ముందుకు వచ్చి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. స్థానిక 19వ వార్డులోని 60 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశామని నిర్వాహకులు శ్రీ దత్తు పాదుకా క్షేత్రం వారు తెలియజేశారు.
21 రోజులు జరుగుతున్నటువంటి ఈ లాక్డౌన్ లో మరి అద్దంకి ప్రాంతంలో కూడా చాలా మంది దినసరి కార్మికులు ఒక 60-70 కుటుంబాల వాళ్ళు మరి దినసరి కార్మికులైనటువంటి వీళ్ళకి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పూజ్యశ్రీ గణపతి సిద్ధానంద స్వామి వారి కృషి మేరకు మరి అద్దంకి శ్రీ హనుమంతుడి దత్తపాదుక క్షేత్రం తరఫున శ్రీ ఎస్డిహెచ్ఎస్ శ్రీ దత్తా హ్యూమన్ సర్వీసెస్ తరఫున వాలంటీర్స్ అందరూ కూడా కలిసి మరి ట్రస్టీలు దాతలు వదానీలు యొక్క సహాయ సహకారాలతో కుటుంబాలకి వాళ్ళ గోధుమ పిండి ఉల్లిపాయలు తర్వాత మా టమోటాలు బంగాళదుంపలు పచ్చిమిర్చి ఉప్పు కారం ఇటువంటివన్నీ కూడా నగరంలో లాక్డౌన్ నేపథ్యంలో నిరాశులైన పేదవారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో శర్మ కాలేజీకి చెందిన పెరిమన్ నాగరాజు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నగరంలో భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగరాజు కుటుంబ సభ్యులు లక్ష్మీ రవికుమార్, వాణి, పుష్ప, సాయి యశ్వంత్, అనురూప్, స్వరూప, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆయన కోటి వెళ్తాడు అక్క, అక్క ఆయన కోటి కూరగాయలు మార్కెట్కి వెళ్తే, చేపల మార్కెట్కి వెళ్తే నేను తినేవాడి కాదు. చేపల మార్కెట్కి వెళ్తే గుంపులు గుంపులు గుంపులుగా ఉన్నాయి. ఏం ప్రాబ్లం అంటే ఒకటే నాకు అర్థమైంది, మనకు అర్థం కాలేదు. ప్రభుత్వాలు చెప్తుంది అర్థం కాలేదు, ప్రభుత్వాలు చెప్తుంది ఇంకా అసలు అర్థం కాలా. ఎందుకు ఇలా కూర్చుంటున్నారు, ముందుకు ఇలా తిరుగుతున్నారో నాకు అయితే అర్థం కాదు. దయచేసి మీరు కూడా వాళ్ళు చెప్పి పాటించండి. పెద్దను కొడిగారు ఖచ్చితంగా ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు చెప్తుంటే నేను చెప్తున్నా, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి. ఏదమ్మా అందరికి అమ్మా, మీరంటే అందరికి ఇవ్వాలమ్మా, అందరికి ఇచ్చుకుంటారా? ఈ 2 గంటలలో అన్ని పనులు తీసుకొని రండి. లేదా దాదాపుగా 1 సంవత్సరం దాకా ఇంటి నుంచి బయటికి రావడానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది. దయచేసి భోజనాలకు ఇబ్బంది పడతారు, భోజనాలకు ఇబ్బంది పడతారు. మీలోనే ఉంది ఇదంతా, ఇదిలో ఇది మనలో ఉంది. ఎంత మనలో ఉంటుంది పెట్టాలంటే భయపడతారు. లాక్డౌన్ కారణంగా నగరంలో నిరాశ్రయులైన పేదవారికి ఉదయం పూట అల్పాహారం అందించడం జరిగిందని ట్రాన్స్జెండర్ బోను దుర్గా తెలిపారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద వెంకటసాయి యూత్ ఫోర్స్ బోను దుర్గా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మహిళా నాయకురాలు టి అరుణ హాజరై భోజన ప్యాకెట్లను అందజేశారు. ముందు పట్టణ వాసులు ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా ఒకటే నమస్కరించి చెప్తా ఉన్నాం, దయచేసి మాస్కులు ధరించండి అని చెప్పాలి. దయచేసి స్టే హోమ్ అదొకటి ఫస్ట్, వచ్చిన ఒకవేళ పరిస్థితుల్లో మాస్కులు ధరించండి, అలాగే శానిటైజర్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇవాళ పంచడం కోసం బోను దుర్గా వీళ్ళంతా ఈ పిల్లలంతా యూత్ అంతా కలిసి వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని
వాళ్ళంతా కూడా ఇంకా టిఫిన్ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళకి టిఫిన్ పంచడం కోసం రమ్మంటే టెస్ట్గా నేను వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే చాలా మంది కూడా మాస్కులు లేకుండా చదువుకున్న వాళ్ళే వెళ్తూ ఉన్నారు, బజార్లో వెళ్తూ ఉన్నారు. చాలా బాధ అనిపించింది. వాళ్ళందరూ కూడా అవేర్నెస్ మాకు చేతనైన బట్టి కలిగిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఈ పరిస్థితుల్లో ఇక్కడ పేద గొప్ప అని కాదు ఎవరైతే రోడ్డు మీద సర్వీసెస్ మీకు అందరికీ సుపరిచితురాలని. గత 10 రోజుల కంటే కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికి మరి ఇళ్లలో ఉండే వాళ్ళకైతే ఇబ్బంది లేదు, కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి కానీ మరి ఊర్లు వెళ్ళలేకుండా ఇక్కడే స్టాప్ అయిపోయి లాక్లో ఉన్న ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా బీదవారుగా రోడ్లపైన పడుకున్న చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. మరి మధ్యాహ్నం పూట భోజనాలు అనేక మంది పంచుకున్నారు. అనేక సేవా సంస్థలు ముందుకు వచ్చి మధ్యాహ్నం పూట భోజనాలు పంచుకొని ఉదయం పూట అల్పాహారాన్ని ఎవరు చాలామంది తక్కువగా ఇస్తున్నారు. దాన్ని ఉద్దేశించుకొని మరి మేము గత వారం రోజులుగా అల్పాహార సేవలు కానీ మరి మాస్కులు పంపిణీ గత 10 రోజుల నుంచి మేము బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నాము. దీనికి మాకు బాగా సహకరిస్తున్నాము మరాఠీ పాలనకర రోజులు. అదేవిధంగా మొన్న ముస్లాం బాలేకపోతే మేము ఆమె చేర్చడానికి వృద్ధాశ్రమంలో బాగా సహకరించిన మా అన్నక్క గారు మరియు భోనుదుర్గ గారు మాకు బాగా సహాయపడ్డారు. మేము వృద్ధాశ్రమంలో చేర్చి ఈరోజు మేము మరాఠీ పాలనలో అందరం గత 10 రోజుల నుంచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇంకా మేము ఇక్కడ అందిస్తూనే ఉంటాం. మాతో పాటు ఇంకా సహకరించిన వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్. అద్దంకి శివారు ప్రాంతమైన భిక్షాల కాలనీలో భోజనం లేక అలమటిస్తున్న పేద ప్రజలకు వీబీఆర్ ట్రావెల్స్ వారు 250 మందికి భోజనం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దంకి వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ జ్యోతి హనుమంతరావు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పనిలేని రోజుల్లో తోడగడవడానికి కూడా కష్టపడే పరిస్థితుల్లో ఎంతోమంది మానవత్వంతో దాతృత్వాన్ని సాటుకుంటూ యువత అదేవిధంగా ఆర్థిక సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఎవరు చేతనైన సహాయం వారు చేయదించే పరిస్థితుల్లో మన ఈ భిక్షల గాలిని వీవీఆర్ ట్రావెల్స్ అధినేత కుప్పర్ల పవన్ కుమార్ ఈ కాలనీకి ఏదో 4 రోజుల పాటు రోజువారీ ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి నీ కాలనీ రావడం చాలా సంతోషకరమైన విషయం. రాజకీయాలకి పార్టీలకి నిమిత్తం లేకుండా ఎంత దాతృత్వంతో వాళ్ళున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి సాధన. ప్రజల్లో కరోనా వైరస్ గురించి అవగాహన తెలియజేసేందుకు కొంతమంది యువకులు రచించిన పాటలను ఇప్పుడు చూద్దాం. కరోనా మహమ్మారి పొంచి ఉందిరా, నవజాతిని కబళించే శత్రువదేరా. కరోనా మహమ్మారి పొంచి ఉందిరా, నవజాతిని కబళించే శత్రువదేరా. ప్రపంచమే చిగురాకై వణుకుతుండగా, ప్రపంచమే చిగురాకై వణుకుతుండగా, పట్టనట్టు తిరుగుతావు బాధ్యతేదిరా. మాట విని జాగ్రత్తగా మసలు కొంటివా, భయం 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 లేదురా. కరోనా మహమ్మారి పొంచి ఉందిరా, నవజాతిని కబళించే శత్రువంటరా. నరసమ్మలు డాక్టర్లు నారాయణులై బ్రతుకు ఫణం పెట్టి వైద్యమందివ్వగా, నరసమ్మలు డాక్టర్లు నారాయణులై బ్రతుకు ఫణం పెట్టి వైద్యమందివ్వగా, రోడ్డెక్కిన పోలీసులు నారసింహులై నయానా భయానా నచ్చజెప్పగా, పారిశుద్ధ్య కార్మికులు సేవ చేయగా, విలేఖర్లు వాస్తవాలు విప్ప
చెప్పగా ప్రమాదాన్ని లెక్కించక ఉద్యోగులు ప్రతి క్షణం పని చేయుట నీకు పట్టదా నిపురు గప్పి నిప్పు ఓలే వైరస్ ఉందిరా పట్టనట్టు తిరుగుతావు బాధ్యతేదిరా కరోనా మహమ్మారి పొంచి ఉందిరా నరజాతిని కబళించే శత్రువదేరా మరువరాదురా సామాజిక దూరమే రామరక్షరా పరిశుభ్రత పాటించుట మరువరాదురా సామాజిక దూరమే రామరక్షరా పసివారిని రెప్పవోలే కాచుకోండిరా వృద్ధులంతా పసివారని పరిగణించరా ప్రధాని మన్ కీ బాత్ ఆలకిల్చరా ముఖ్యమంత్రి విన్నపాలు మన్నిల్చరా ఇటలీలో మృత్యుఘోష గుణపాఠంగా స్వీకరించి తక్షణమే మేలుకోండిరా నిపురుగప్పి నిప్పు ఓలే వైరస్ ఉందిరా పట్టనట్టు తిరుగుతావు బాధ్యతేదిరా నిపురుగప్పి నిప్పు ఓలే వైరస్ ఉందిరా నట్టు తిరుగుతావు బాధ్యతేదిరా నిర్బంధం ఎన్నాళ్ళని విసుగుపడకురా నిరాశతో కృంగిపోకు దైవముందిరా నిర్బంధం ఎన్నాళ్ళని విసుగుపడకురా నిరాశతో కృంగిపోకు దైవముందిరా ముక్కులెన్నో గతంలోన దాటించిన విజయాలే స్ఫూర్తిగా ఉద్యమించిన శాస్త్రజ్ఞుల కృషి త్వరలో ఫలితమిచ్చురా మందు దొరికి మానవాళి వ్యాధి గెలుచురా అంతవరకు సోదరా సహనముంచరా శాంతిని అనుభవించరా మాట విని జాగ్రత్తగా మసలు కొంటివా భయం 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 లేదురా కరోనా మహమ్మారి పొంచి ఉందిరా నవజాతిని కబళించే శత్రువదేరా నవజాతిని కబళించే శత్రువదేరా నవజాతిని కబళించే శత్రువదేరా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ ను నివారించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాం. వివరాలు వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ అప్పలనాయుడు. పోలీసు సిబ్బందికి సామాజిక బాధ్యత సంక్షేమంపై దృష్టి పెట్టడం చాలా శుభ పరిణామం. తాలూకా పోలీస్ స్టేషన్ లో సిబ్బందికి రైస్ పంపిణీ చేసిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. లాక్డౌన్ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.